హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మీకు 2 పిక్కిల్స్ చేసి చూపిస్తాను. అది 1 మునక్కాయ పిక్కిల్స్, 2 మామిడికాయ పిక్కిల్స్. వాటి కావాల్సిన పదార్థాలు 3 మునక్కాయలు కట్ చేసుకున్నటివి, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. మీకు ఆయిల్ ఎంత కావాలంటే అంత వేసుకోండి. 30 గ్రాములు మిరపకాయలు, 2 మామిడికాయలు, చిటికెడు మెంతులు. ఇప్పుడు ముందుగా మునక్కాయలు తీసుకొని వీటిని 1-2 టైమ్స్ బాగా కడుక్కోవాలి. కడుక్కునేసాము కదా, ఇప్పుడు వీటికి తేమ ఉంటుంది కదా, ఆ తేమ అంతా ఒక పొడి టవల్ తీసుకొని బాగా తేమ లేకుండా తుడుచుకోవాలి. ఈ విధంగా తుడుచుకొని ప్లేట్లో ఆరబెట్టుకుందాము. ఈ విధంగా అన్నీ తుడుచుకున్నాము కదా, ఇది ఫ్యాన్ కింద 10 నిమిషాలు ఆరబెట్టుకుందాము. ఇప్పుడు మామిడికాయలు ఉన్నాయి కదా, ఇవి కూడా కడుక్కున్నాము కదా, వీటిని కూడా 1 పొడి టవల్ తీసుకొని బాగా తేమ లేకుండా తుడుచుకుందాము. ఈ విధంగా తుడిచేసుకున్నాము కదా, ఇప్పుడు 1 బౌల్ తీసుకొని ఆ మూటు కట్ చేసుకునేసి మధ్యకు కట్ చేసుకుని అందులో జీడి ఉంటుంది కదా, ఆ జీడిని తీసేసుకోవాలి. తీసేసుకొని ముందు పొడు పొడువుగా కట్ చేసుకునేసి చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుందాము. ఇంకోటి కట్ చేసి చూపిస్తాను. ఈ విధంగా కట్ చేసుకున్నాము కదా, 2 మామిడికాయలు ఈ విధంగానే కట్ చేసుకున్నాము కదా, ఇవి ఇప్పుడు పక్కన పెట్టేసుకునేసి పెనం తీసుకొని స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని 1-2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో ధనియాలు, జీలకర్ర వేసుకొని బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం వేగాయి కదా, ఇప్పుడు మెంతులు ఉన్నాయి కదా, అవి కూడా వీటిలోనే యాడ్ చేసుకొని వేయించుకోవాలి. ఈ 3 బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్నాము కదా, ఇప్పుడు 1 ప్లేట్లోకి వేసుకొని చల్లారించుకుందాము. ఇప్పుడు అదే కడాయిలో ఈ మిరపకాయలు కూడా వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి. ఎర్రగా వేగాయి కదా, ఇవి కూడా 1 ప్లేట్లోకి వేసుకొని చల్లారించుకుందాము. ఇప్పుడు మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ బాగా చల్లారించుకున్నాము. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇందులోకి 1 హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మీకు రుచికి తగినట్టుగా సాల్ట్ వేసుకోండి. వేసుకొని ఇదంతా కలిపేసుకునేసి 10 నిమిషాలు ఊరబెట్టుకున్నాము. ఈ విధంగా ఊరబెట్టుకుంటే ఉప్పు పసుపు ఆ దెబ్బలకు బాగా పడుతుంది. ఇప్పుడు ఈ మిరపకాయలు, ఈ ధనియాలు చల్లారాయి కదా, ఇప్పుడు ఈ 2 1 మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకొని
మిరపకాయలు వేసుకొని, ఇప్పుడు ధనియాలు, జీలకర్ర, మెంతులు వేసుకొని, మెత్తటి పౌడర్గా చేసుకుందాము. ఈ విధంగా పౌడర్గా చేసుకున్నాము కదా. ఇప్పుడు ఉప్పు, పసుపు వేసి ఈ మామిడికాయ దబ్బలు ఊరబెట్టుకున్నాము కదా. ఇప్పుడు ఇందులోకి ఈ మిరప్పొడి యాడ్ చేసుకుందాము. మీకు కారం తగినట్టుగా వేసుకోండి. వేసుకొని ఇదంతా బాగా కలుపుకొని ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాము. ఇది మునక్కాయ పిక్కిల్ పెట్టుకున్నాము ఈ పొడి. ఇప్పుడు ఆయిల్ వేసుకొని పెనం బాగా హీట్ ఎక్కింది కదా. ఇప్పుడు ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులోకి కొన్ని ఆవాలు, జీలకర్ర, మీకు కావాలనుకుంటే ఇక్కడ వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. పసుపు, చిటికెడు వేసి బాగా వేగనిచ్చుకుందాము. బాగా వేగాయి కదా. ఇప్పుడు ఆ మిరప్పొడి, ఉప్పు, పసుపు ఆ దెబ్బలకు బాగా పట్టింది కదా. ఇప్పుడు ఈ పోపు అందులోకి వేసుకొని బాగా అంతా కలుపుకునేద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా తయారు చేశానో ఇది. ఇప్పుడు మామిడికాయల సీజన్ కదా ఫ్రెండ్స్, ఈ విధంగా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. దెబ్బ ఊరే కొద్దీ ఇంకా టేస్టీగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ మునక్కాయలు బాగా ఆరిపోయాయి కదా. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కింది కదా. ఇప్పుడు ఈ మునక్కాయలు ఒకటి ఒకటిగా వేసుకొని బాగా వేయించుకుందాము. మళ్ళీ మాడిపోకూడదు ఫ్రెండ్స్, స్లో ఫ్లేమ్లో పెట్టి వేసుకోండి. ఈ విధంగా అన్నీ వేసేసుకొని వేయించుకుందాము. మాడిపోకుండా వేయించుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవన్నీ వేగాయి కదా. ఇప్పుడు ఆ బౌల్లోకి వేసుకొని మీకు రుచికి తగినట్టుగా సాల్ట్ వేసుకొని పసుపు వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ మిరప్పొడి వేసుకొని మీకు కారం తగినట్టుగా వేసుకోండి మిరప్పొడి. ఇదంతా బాగా కలుపుకోవాలి. కొద్దిసేపు పక్కన పెట్టేసుకుంటే ఆ మిరప్పొడి అంతా ఆ దెబ్బలకు బాగా పడుతుంది. ఉప్పు, పసుపు, మిరప్పొడి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని పోపు పెట్టుకుందాము.
ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు ఇందులో కొన్ని ఆవాలు, జీలకర్ర, చిటికెడు పసుపు వేసి బాగా వేగని చిటపటలు ఆడిద్దాము. ఇప్పుడు బాగా చిటపటలు ఆడాయి కదా, ఇప్పుడు ఆ మునక్కాయి, ఆ పసుపు, ఉప్పు, కారం అన్ని బాగా పట్టింది కదా, ఈ పోపు అందులోకి వేసుకొని కలిపేసుకుందాము. ఫ్రెండ్స్, ఇప్పుడు మామిడికాయలు, మునక్కాయలు రెండు సీజన్లు కదా, ఈ విధంగా తయారు చేసుకొని తినండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు రైస్లోకి సర్వింగ్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో రెండు. ఇప్పుడు మామిడికాయ పిక్కిల్, మునక్కాయ పిక్కిల్ చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా ఫ్రెండ్స్. ఇంకా వేడివేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని ఉంటే ఎలా ఉంటుందో మీరే తిని చూసుకోండి. ఈ విధంగా ట్రై చేసుకొని తినండి ఫ్రెండ్స్. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 10 డేస్ కానీ 1 వీక్ కానీ తినచ్చు ఫ్రెండ్స్. ఆయిల్ ఎక్కువ వేసుకుంటే ఒక 10 డేస్ అయినా నిలువ ఉంటుంది, ఆయిల్ తక్కువ వేసుకుంటే ఒక 1 వీక్ నిలువ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో, చూస్తుంటే నోరూరుతుంది కదా. మీరు ఎవరైనా కొత్తగా నా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే రెడ్ సింబల్తో ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది కదా, దాన్ని ప్రెస్ చేస్తే ఆల్ అని వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే వెంటనే మీకు నేను యాక్టివేట్ అయిపోతాను అన్నమాట. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు మామిడికాయ పిక్కిల్స్తో కలుపుతున్నాను. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో చూసినందుకు. మీరు టేక్ కేర్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.